వారికి ఉన్నటువంటి అనుభవం ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఆయనకు ఉన్న చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు. అటువంటి నాయకుడిని మనం ఒక ప్రాంతానికో ఒక చిన్న రాష్ట్రానికో మనం పరిమితమై చూడన అవసరం లేదు. ఉన్నటువంటి కారణాల మూలంగా విభజన జరిగిన తర్వాత వచ్చినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలా అని చెప్పి ఇతర రాష్ట్రాల్లోనే మన తెలుగుదేశం పార్టీ ఇక మీరు దీన్ని ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు అనేటువంటిది అది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కానీ తెలంగాణలో కానీ గత 27 సంవత్సరాలుగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం ఇదంతా జరిగింది అనంటే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. అక్కడ కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీ అభిమానులు ఉన్నారు, పార్టీ ఓటర్స్ ఉన్నారు. మనం ఒట్టి సిటీనే తీసుకుంటే దాదాపు 17 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. అయితే ఇప్పుడు కొద్దిమంది వెళ్ళిపోయి ఉండొచ్చు, అది వేరే. అది వేరే, నాయకులు వెళ్ళొచ్చు, అధికారం పదవుల కోసం వెళ్ళిపోవచ్చు, కానీ కార్యకర్తలు ఇంకా కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. రెండవది, లోకేష్ గారిని ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం లేదు. వారు ఇప్పటికే ఒక లీడర్, గత 5-6 సంవత్సరాలుగా వారు పార్టీలో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. కాబట్టి వారిని ఒక ప్రాంతానికి పర్మిట్ చేసి ఒక దగ్గర ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఇప్పటికే వారు పార్టీలో అనేక కార్యక్రమాలు చేపట్టి వారి యొక్క లీడర్షిప్ ని ప్రూవ్ చేసుకున్నారు. అయితే మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా మిగతా రాష్ట్రాల్లోలాగా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం, కొన్ని వాళ్ళకి అనుభవం లేకపోయినా డైరెక్ట్ గా తీసుకుని వచ్చి లలూ ప్రసాద్ ఉదాహరణకి వాళ్ళ క్యాబినెట్ లో 2 కొడుకులకి 2 మంత్రి పదవులు ఇచ్చారు. వాళ్ళకి ఎటువంటి అనుభవం లేకుండా ఇక్కడ లోకేష్ గారికి అన్ని రకాలుగా అనుభవం ఉంది, అర్హత ఉంది, చేయగలిగేటువంటి సమర్థత ఉంది. వారు అన్ని రకాలుగా ఎలిజిబుల్ అయినప్పటికీ ఇక ఇప్పటికే లేట్ అయిపోయిందేమో. వారి తప్పకుండా మీ పార్టీలో లోకేష్ లాంటి వాళ్ళు ఎవరు లేరు, లోకేష్ మాత్రమే మీరు అన్ని ఎలిజిబుల్ అంటారా? అంటే లోకేష్ లాంటి వారు అన్నట్లే మనము వారిని కంపేర్ చేయట్లేదు. వారికి ఉన్నటువంటి సమర్థత, ఎలిజిబిలిటీ అన్ని రకాలుగాను వారు వారు ఎటువంటి హోదానైనా పదవినైనా స్వీకరించడానికి కావాల్సినటువంటి అన్ని హంగులు అన్ని అర్హతలు వారికి ఉన్నాయి అని చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు సెపరేట్ గా వారిని ఏమి ప్రమోషన్ ప్రోగ్రామ్ మేము చేయక్కర్లేదు. హీజ్ ఆల్రెడీ అన్ ఎస్టాబ్లిష్డ్ లీడర్ ఇన్ ది పార్టీ. రైట్, మిన్నసట్ నుంచి మరొక కాల్ రికార్డ్ వెయిట్ చేస్తున్నాను. మనోహర్ గారు మాట్లాడండి. నమస్కారం శ్రీరావు గారు. నమస్తే అండి. నమస్కారం డాక్టర్ రేణుకా గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఆంధ్రప్రదేశ్ మా ఈ తెలంగాణ కంటే చాలా మంచి సోర్స్ వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని వేల కిలోమీటర్ల సముద్ర మట్టం ఒకటి ఉంది, తర్వాత ఆయిల్ పడి క్షేపాలు ఉన్నాయి, గ్యాస్, తర్వాత మినరల్స్ ఏది, రాగి కానీ ఏది కానీ. మరి ఈ రోజు ఎంఓలు 361 కురుచుకున్నారు కదా, 4.70 లక్షలు ఎంతో పెట్టుబడులు అన్నారు. కానీ అవి పేపర్ పైనే కరెక్ట్ ఉంటాయి, కానీ ఆచరణలోకి వస్తే చాలా తక్కువ. మరి అది ఎంతవరకు మీరు సక్సెస్ చేయగలుగుతారు? ఇప్పటికే ఈ 17-18 నెలల లోపల అమరావతి అని అవని ఇవని అడ్డగోలు ఖర్చులు అయిపోయి జపాన్ గిపాన్ తిరిగి చాలా అభివృద్ధి కుంటుపడిపోయింది. ఇప్పటికైనా పర్లేదు, దాన్ని ఇచ్చేసుకుంటే అసలు దేశంలో ఒక మంచి రాష్ట్రం కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కన్నా సోర్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మంచి వాటర్ ఇది ఒకటి, అగ్రికల్చర్ ఇవన్నీ. రెండోది వచ్చేసి మన చంద్రబాబు ముఖ్యమంత్రి గారు అంటే హైదరాబాద్ అభివృద్ధి ఆయన్నే ప్రపంచ పటంలో పెట్టి అంటాడు. ఈ హైదరాబాద్కు 400 ఏళ్ళ చరిత్ర ఉంది. ఒకప్పుడు మా ఊరు 3 కిలోమీటర్ల పొడుగు ఉండేది, చెప్తున్నా వినండి, 3 మీటర్ల పొడుగు వెళ్ళి ఉండేది. జనాభా పెరుగుదలను బట్టి మా ఊరు ఇప్పుడు 10-15 కిలోమీటర్ల పొడుగు అయిపోయింది. హైదరాబాద్ కూడా జనాభా పెరుగుదల అంటే విశాలంగా అయింది. రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన టెక్నాలజీని ప్రతి ఒక్కరు బాలు పంచుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నట్టు చేసే బాధ్యత ఆయనది. గొప్ప చెప్పుకుని మంచిది కాదు కదా. ఇక్కడ జార్జ్ వాషింగ్టన్ వాళ్ళందరూ పోరు కానీ ఏ పార్టీ వచ్చినా కానీ అభివృద్ధి చేస్తారని మేము చేసినామని చెప్పుకోరండి, అది తప్పు చెప్పుకున్నాడు. ఇంకోటి వచ్చేసి టీడీపీ ఈసారి జీఎస్టీ ఎన్నికల్లో కూడా మటుకు దెబ్బతింటదని నా అనుమానం. ఎందుకంటే బీజేపీ మీద సరియైన అభిప్రాయాలు ప్రజలు పోయింది, సరైన పండిస్తే మీకైనా మాకైనా. కాబట్టి మరి మీరు ఏ విధంగా నిలదొక్కుంటారో తెలంగాణ పార్టీ అది మీరే చెప్పాలా. ఓకే అండి, చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత సమైక్య భాగస్వామ్య సదస్సు సందర్భంగా అక్కడ పారిశ్రామిక సమైక్య వాళ్ళకి అక్కడ పాల్గొన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి రాయితీలని తెలియజేసింది, ప్రత్యేక హోదా గురించి ఆ సదస్సులో ఎందుకు ప్రస్తావించలేకపోయింది. న్యూ జెర్సీ నుంచి మరొక కాల్ కూడా వెయిట్ చేస్తున్నాను, మీతో ఇంటరాక్ట్ అవుతారు. సురేందర్ రెడ్డి గారు మాట్లాడండి. హలో. హలో అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. హలో, వినిపిస్తుంది, మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి. సురేందర్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఈ రాష్ట్రాలు 2 వేరైన తర్వాత కూడా ఇప్పుడు ఈ ఇక్కడ అక్కడ అంటే ఇంతకుముందు రామారావు గారు మాట్లాడినట్టుగా దాన్ని నేను కూడా ఎట్లు భావిస్తున్నాను.
ఇప్పుడు ఒక చేసినప్పుడు ఒక దాన్ని రాష్ట్రాన్ని బాగుపరుచుకున్న తర్వాత రెండో దాని గురించి మాట్లాడితే బాగుంటది. రెండో విషయం వచ్చేసి ఇప్పుడు ఈ నారా లోకేష్ గారు వచ్చేసి ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈ డివైడ్ అయిన తర్వాత హైదరాబాద్ ఎంత పెద్ద నగరం మీ అందరికీ తెలిసే విషయమే. అది అంత పెద్ద దాన్ని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి చేస్తే అది ఎంతవరకు సంబంధిస్తామంటారు? చెప్తారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో లోకేష్ గారు ఇక్కడ పుట్టి పెరిగారు, ఇక్కడ హీఈస్ బార్న్ ఇన్ హైదరాబాద్. సో వారికి ఇన్ఫాక్ట్ వారు చెప్పాలంటే ఆయన పక్క తెలంగాణ వాది అని కూడా చెప్పుకోవచ్చు ఒక రకంగా. కాబట్టి వారు మోర్ ఓవర్ ఈవేళ తెలుగుదేశం పార్టీ ఒక జాతీయ పార్టీగా ప్రకటించబడింది, కాబట్టి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వారు ఎక్కడైనా కూడా పార్టీ బాధ్యతలు, పార్టీకి ఎన్నికలు ఉన్నప్పుడు ఆ యొక్క బాధ్యతను తీసుకుని నిర్వహించే దాంట్లో పూర్తి స్థాయిలో వాళ్ళు భాగస్వామ్యులు అవటంలో తప్పు లేదు, తప్పకుండా అవుతారు కూడా. దాన్ని మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరమే లేదు. పైగా ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ ఉంది, ఇక్కడ మేమేమి ఇక్కడ మిగతా పార్టీల్లాగా మేము ఉప ప్రాంతీయ పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీగా అయింది, గతంలో ప్రాంతీయ పార్టీ ఉంది, జాతీయ పార్టీ అయింది. కాబట్టి రాబోయే కాలంలో ఇక్కడే కాదు ఇతర రాష్ట్రాల్లో నైబరింగ్ స్టేట్స్లో కూడా మేము మా పార్టీని విస్తరించుకోవాలి, అక్కడ ఎలక్షన్స్ జరిగితే మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం. ఒక రాష్ట్రంలో అభివృద్ధి చేసిన తర్వాత ఆ రాష్ట్రాన్ని మోడల్గా చూపించి రెండో రాష్ట్రంలోకి ఎంటర్ కండి, అక్కడొక కాలు ఇక్కడొక కాలు ఎందుకు పెడతారని సురేందర్ గారు కూడా ఇందాక మనోహర్ గారు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ సురేందర్ రెడ్డి గారు కూడా అన్నారు. వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్కి అక్కడ ఇక్కడ ఒక కాలు కాదు, అక్కడ ఫుల్లీ ఫోకస్డ్, అక్కడ అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ అధికారంలో ఉన్నాం, ఇక్కడ అపోజిషన్ లో ఉన్నాం, అక్కడ రోల్ వేరు ఇక్కడ రోల్ వేరు. అలాగే మనకి ఇక్కడ ఎగువ రాష్ట్రము నైబరింగ్ రాష్ట్రం కాబట్టి వీరి యొక్క సహాయ సహకారాలు కూడా అవసరం. కాబట్టి ఈ యొక్క పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో కూడా ఒక సమన్వయంతో పనిచేస్తూనే ఇక్కడ ప్రతిపక్షంగా పార్టీ యొక్క రోల్ ప్లే చేయవలసి ఉంది. కాబట్టి ఇట్స్ ఎ లిటిల్ ట్రికీ సిచ్యువేషన్. అయినప్పటికీ చంద్రబాబు గారు చాలా సమన్వయంతో పార్టీ వారికి ఏ విధంగా ఉండాలో ఒక డైరెక్షన్ ఇస్తూనే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రెండవది వచ్చి మన ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఇంతకుముందు చెప్పారు వాళ్ళు అమరావతి గురించి. ఇవాళ అదే మనకు ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకోవాలి. ఇవాళ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ని వచ్చాయి, ఇన్ని ఎంఓయూలు అయ్యాయి, ఇవన్నీ అవుతాయా లేదా అని ఎవరైతే అనుమానం పడుతున్నారో వాళ్ళందరికీ ఒక సమాధానం ఏంటంటే అమరావతి. ఉదాహరణకి అదే అమరావతి కానీ ఇవాళ ల్యాండ్ పూలింగ్ అనేటువంటిది ఒక వినూత్నమైన పద్ధతిలో కానీ చేపట్టకపోతే, దానికి మనం ల్యాండ్ ఎక్విజిషన్లో ప్రభుత్వం అమౌంట్ పే చేసి మనం రైతుల నుంచి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే అది ఈరోజు సాధ్యమయ్యేదా? అది ఇవాళకి కాదు ఇంకొక 10 సంవత్సరాలైనా కూడా ల్యాండ్ ఎక్విజిషన్ స్థాయిలోనే ఆగిపోయింది. అమరావతి గురించి ఇందాక రాజశేఖర్ అనే ఒక కాలర్ కూడా ప్రస్తావించారు, దానికి ఒక పునాది రాజేశారు, శంకుస్థాపన చేశారు, తర్వాత వదిలిపెట్టేశారు, సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ ని ఇప్పటి వరకు కూడా రాబట్టుకోలేకపోయారు, అక్కడ ఒక హైప్ క్రియేట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందండి. ఉదాహరణకి మనం ఇలా ఎందుకు చూడకూడదు, ఇవాళ దేశవ్యాప్తంగా మనం ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లును తీసుకురాలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న పరిశ్రమ పెట్టాలన్నా ఒక రోడ్డు, నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ చాలా కూడా రోడ్ క్లియరెన్స్ లేక ఎక్వైర్ చేసే దగ్గర డిస్ప్యూట్స్ ఉండి లీగాలిటీలోకి వెళ్ళి ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి దేశంలో. అటువంటి పరిస్థితుల్లో ఇన్ని వేల ఎకరాల్ని ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా రైతుల యొక్క ఆమోదంతో, రైతుల యొక్క భాగస్వామ్యంతో ఇన్ని వేల ఎకరాలు ఎక్వైర్ చేసి ఇవాళ శంకుస్థాపన మనం ఫౌండేషన్ కార్యక్రమాన్ని చేసుకుని రేపు ఫిబ్రవరి ఎండ్ నాటికి రైతులకి ఎక్కడెక్కడ మనం ఒక మాస్టర్ ప్లాన్ చేసుకున్నాము, మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అంది కూడా అవగాహన వాళ్ళకి ఆయా రైతులకి గ్రామాల వారీగా ఎక్కడ రోడ్లు వస్తున్నాయి, ఎక్కడ ఏమొస్తుందని ఇప్పుడు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా. ఇవన్నీ అయిన తర్వాత ల్యాండ్ అలాట్మెంట్ అంటే రైతులకి కమర్షియల్గా ఎక్కడ ఇవ్వబోతున్నారు, రెసిడెన్షియల్గా ఎక్కడ ఇవ్వబోతున్నారు అనేటువంటిది అలాట్ చేయబోతున్నారు. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ అమరావతిలో ఏదైతే క్యాపిటల్ కోసం మనం తీసుకుని సక్సెస్ చేశామో ఇది చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక నమ్మకం కలిగింది ఇన్వెస్టర్కి. అంటే అంతటి కార్యక్రమాన్నే, అంత బృహత్తరమైన కార్యక్రమాన్నే అంత సునాయాసంగా చేయగలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది మిగతాదంతా కంపేర్ టు క్యాపిటల్ ఈరోజు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావటం అనేటువంటిది కంపారిటివ్లీ ఇది ఈజీ అనేటువంటిది నా అభిప్రాయం. రైట్, మరొక కాలర్ కూడా అడిగారు, ఇవాళ జరిగినటువంటి ఒప్పందాల్లో చాలా భారీగా ఉన్నాయి, దాదాపు 334 ఒప్పందాలు ఉన్నాయి, 5 లక్షల వాల్యూ వాటికి ఆ ఒప్పందాలకు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక చోట కాన్సన్ట్రేషన్ అవుతుంది, ఈ ఒప్పందాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా మీరు వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని అడిగారు. లేదు, ఒక రాష్ట్రంలో లేదు, ఒక జిల్లాలో ఒక ప్రాంతానికి పరిమితం అవ్వలేదు. ఉదాహరణకి మనం ఉత్తరాంధ్ర తీసుకుంటే మ్యాక్సిమం
ఇప్పుడు బీచ్ శాండ్ ప్రాజెక్ట్స్ శ్రీకాకుళం భావనపాడు ఆ ఏరియాలో రావటం జరుగుతుంది కలింగపట్నంలో. అలాగే వైజాగ్ తీసుకుంటే పరవాడలో షిప్ బిల్డింగ్ యూనిట్ రిలయన్స్ వాళ్ళు పెడుతున్నారు. అలాగే అదోనీస్ కూడా మూడు పోర్ట్స్ కి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే వెస్ట్ గోదావరిలో ఉంటే అక్కడ అక్వా సంబంధించినటువంటిది ఫుడ్ ప్రాసెసింగ్ కి పెడతానికి ముందుకొస్తామంటున్నారు. కృష్ణా జిల్లాలో ఒక థర్మల్ ప్రాజెక్ట్ కి ఒక పెద్ద ప్రాజెక్ట్ కి అక్కడ వాళ్ళు అగ్రిమెంట్ చేయటం జరిగింది. అలా జిల్లాల వారీగా అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి, అక్కడ ఆ రిసోర్స్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే రావాలి అనేటువంటిది అని చూసుకునే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇవాళ మైనింగ్ వచ్చినా, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వచ్చినా, హెవీ ఇండస్ట్రీస్ వచ్చినా, ఐటీ వచ్చినా, ఇవన్నీ కూడా అనంతపూర్ ఉదాహరణకి ఇవాళ చాలా ఇండస్ట్రీస్ అనంతపూర్లో రాబోతున్నాయి. చాలా ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది, విండ్ పవర్ వస్తుంది. ఆల్రెడీ చాలా విండ్ పవర్ మిల్స్ అక్కడ విండ్ మిల్స్ రావటం జరిగింది, మరింత రాబోతున్నాయి. అక్కడ కొన్ని యూనివర్సిటీస్ వస్తున్నాయి, దాంతోపాటుగా ఐటీ కూడా అక్కడ రావడానికి అవకాశం ఉంది, హార్టికల్చర్కి అవకాశం ఉంది. ఇలా అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి, రిసోర్స్ బేస్డే. ఇవాళ కృష్ణపట్నం వచ్చేప్పటికి అక్కడ కూడా ఒక పవర్ ప్రాజెక్ట్ రాబోతుంది. అలాగే మన చెన్నై వాళ్ళు కూడా ఎక్స్పాన్షన్, అందరూ కూడా ఇప్పుడు తమిళనాడులో కానీ ఇటు కర్ణాటకలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పాన్షన్ సెకండ్ యూనిట్ ఎక్కడ పెట్టాలి అని అనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ పెడితే ఇక్కడ అనుకూలంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఇప్పటికే చాలామంది మనం నెల్లూరు ఏరియాలో పెట్టడానికి శ్రీ సిటీలో కానీ అలాగే కృష్ణపట్నం పోర్ట్ ఏరియాలో కానీ వాళ్ళకు కావలసినటువంటి విధంగా ముందుకొస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో సౌత్లో కానీ మనం భారతదేశంలో కానీ ఎక్కడ పెట్టుబడి అంటే మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటువంటి పరిస్థితి. ఇప్పటికే మనం కొన్ని సర్వేల్లో కూడా ఇతర దేశాల నుండి భారతదేశానికి వచ్చేటువంటి పెట్టుబడుల్లో 70% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. ఇదేదో మేము చెప్తున్నటువంటిది కాదు. ఎందుకు ఇటువైపు చూస్తున్నాయి, కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఇక్కడ అనుకూలమైనటువంటి వనరులు ఉన్నాయి, పవర్ ఉంది, పాలసీ ఉంది, మంచి అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఏవైతే మనకు మూలాలుగా ఒక ఇన్వెస్టర్ చూసుకుంటారో అవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ కి ఇమీడియట్ గా చూసేటువంటి ప్రాంతం. గ్రేటర్ డల్లాస్ నుంచి మరోసారి మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఉదయ్ గారు లైన్ లో ఉన్నారండి. ఉదయ్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. మళ్ళీ మనం బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ది సాయిల్ సిఆర్టీఆర్ రీజన్ మన క్యాపిటల్ సిటీ రీజన్ ఇవాళ చూస్తున్నాము. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆఫ్ డిసైడింగ్ వేర్ ది క్యాపిటల్ విల్ బి, అంటే మనం ఎంత వెనకబడ్డామో. ఆర్కిటెక్ట్స్ ఏ రకంగా వాళ్ళు డిజైన్ చేస్తున్నారో, ఆల్రెడీ పార్లమెంట్ 27,000 crores అండ్ వాట్ బేసిస్ ఇస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. సాయిల్ బేరింగ్ సాయిల్ టెస్ట్ చేయకుండా ఏ డిజైన్ ఆర్కిటెక్చర్ ఎవరు చేయరు. ఎలాంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయాలో దాని కాస్ట్ ఎస్టిమేట్ విల్ డిపెండ్ ఆన్ ది సాయిల్ టెస్ట్ ఇస్తారు. అది ఇవాళ చేస్తున్నామంటే మన డిజైన్ ఎలా ఉన్నారో అర్థమవుతుంది. ది మేజర్ ఇన్వెస్టర్స్ ఫర్ టుడే ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఒకరు సాగుబోతులు 6,000 crores ఇస్తున్నారు, ఇంకొకటి శాండల్ వుడ్ 4,000-5,000 crores వస్తుంది. ఆ రెండు మీరు డెఫిసిట్ ని తగ్గించేసి మీరు చూపించడం వల్ల మనకి స్పెషల్ స్టేటస్ రానివ్వకుండా చేస్తుంది. మీ దిస్ లిటిల్ ట్రిక్స్ వేర్ లిక్కర్ మీద ఆదాయం రానిచ్చి స్పెషల్ స్టేటస్ పాడ్ చేసుకుంటున్నామంటే వీఆర్ సో ఫూలిష్. వాళ్ళ బొమ్మలకు బాగు చేయాల్సింది పోయి, వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాల్సింది పోయి, మీరు తాగండి డెఫిసిట్ ని తగ్గించండి స్పెషల్ స్టేటస్ లేకుండా చేసుకుందాము అంటే వేర్ ఆర్ వి హెడింగ్? ముందు స్పెషల్ స్టేటస్ సాధించి ఇలాంటివన్నీ వచ్చుంటే ట్యాక్స్ సెంటర్స్ వచ్చుంటే మీనింగ్ఫుల్ ఇన్కమ్ మనం ఈ రకంగా చేసుకుంటామా? కందిపప్పు కల్తీ చేసినట్టు మనం కడుపులో కాచుకుంటాము. గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుంది ఫైనాన్షియల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గో అహెడ్ అండి ఉదయ్ గారు. రైట్, మరో కాల్ కూడా ఇందాక ఆల్రెడీ మీతో ఇంటరాక్ట్ అయ్యారు, మరోసారి ఫ్లోరిడా నుంచి వెంకట్ గారు మాట్లాడండి. మీరే ప్రశ్నిస్తారనుకున్నాను సిఎస్ రావు గారు, వాళ్ళు మర్చిపోయారు. లేదు మర్చిపోలేదు, దాన్ని అలా ఉంచాం అలా. అది ఎలా అండి, మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా, అది కాదంటారా మీరు చెప్పండి. లేదు డెఫినెట్ గా భాగస్వామి సదస్సు గురించి మాట్లాడి తర్వాత వెళ్దాం అనుకున్నాము. అవును, నేను అది మాట్లాడేసాము. మీరు దానికి అన్ని చెప్పారు, చాలా విశ్లేషణ వచ్చింది. మరి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కదా, ఇది ఎంటైర్ దేశానికి సంబంధించి. అవునండి, నీతి నిజాయితీ క్రమశిక్షణ గురించి అడుగుతున్నాను. మీ నాయకుడు పద్దాక అదే అంటారు. మరి అలాంటప్పుడు క్రమశిక్షణ చర్యగా రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయలేదు?
అలాగే డిఫాల్టర్ గా ఉన్న సుజనా చౌదరి గారి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? మరి ఇది తీసుకున్నప్పుడు ఆయన నీతి నిజాయితీ క్రమశిక్షణ గురించి ఎందుకు మాట్లాడాలి? అట్లానే రాయపాటి సాంబశివరావు ఉన్నారు, అట్లానే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళందరి మీద ఏ రకమైన క్రమశిక్షణ తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకోలేదు? ఒకవేళ తీసుకున్నప్పుడు ఆయన ఆ డైలాగ్స్ యూజ్ చేద్దామని చెప్పండి కామన్ పబ్లిక్ లో. మేము ఇక్కడ యుఎస్ లో ఉన్నాం, మాకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది, మేము అండర్స్టాండింగ్, కానీ ఊళ్ళలో వాళ్ళకి అది తెలియదు ఈ సబ్జెక్ట్స్. ఈ రోజు వెంకట్గారు అదే మీరు ఇందాక అడిగారు, తర్వాత ఇది సబ్జెక్ట్ ఇప్పుడు రిలెవెంట్ కాదు, చివరిలో మాట్లాడదాం అనుకున్నాము. ఇప్పుడు నీతి నిజాయితీ గురించి మాట్లాడితే మొత్తం ఈ భారతదేశంలోనే వారి యొక్క ఆస్తులను ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా ప్రకటిస్తున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఒకరే. రాజకీయాల్లో ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాళ్ళు ఈవేళ ఆస్తుల్ని ప్రకటన చేస్తుంది ఒక చంద్రబాబు నాయుడు గారే. రెండవది రేవంత్ రెడ్డి గారి గురించి అంటే అది అందరికీ తెలిసిందే, అది వారిని రాజకీయంగా పార్టీని రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోలేక అది ఒక కేసులో ఇరికించి ఒక ట్రాప్ చేయబడినటువంటిది అనేటువంటిది అందరికీ తెలిసిందే. రెండవది అది కోర్టు పరిధిలో ఉంది. ఈరోజు మనం కోర్టు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేసుకుంటూ పోతే ఇవాళ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారు అక్యూజ్డ్ అని ఇప్పుడు కోర్టు ముందు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అంటే వారిని ఎవరు సస్పెండ్ చేయాలి? అంటే మనం అక్యూజ్డ్ గా ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళు ప్రూవెన్ గిల్టీ కాదు కదా, మనం కేసులో తీర్పు వచ్చే వరకు కూడా వేచి ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత వచ్చిన కోర్టు తీర్పు తర్వాత ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మోర్ ఓవర్ ఇది అందరికీ తెలిసినటువంటిది. రేవంత్ రెడ్డి గారి విషయంలో ఎలా ట్రాప్ అయిపోయింది, ఎందుకు ప్రశ్నించట్లేదు, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే ఇందాక చెప్పారు వెంకట గారు ఏం చెప్పారంటే నీతి నిజాయితీ గురించి ప్రతి వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. బట్ అంత నీతి నిజాయితీగా గురించి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలో జరుగుతున్నటువంటి వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? అలాంటప్పుడు ఆయన చెప్పిన మాటలు ఎలా నమ్మాలి? ఎవరి మీద చర్య తీసుకోవాలంటారు? రేవంత్ రెడ్డి గారి మీద అది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఉన్న వాళ్ళందరినీ మనం సస్పెండ్ చేయలేము. అది ఒక బిజినెస్ ని రాజకీయాల్ని కలిపి చూడకూడదు. వారికి బిజినెస్ లో ఒక ఇష్యూ ఉంది, మేబీ ఒక నాకు కరెక్ట్ గా తెలియదు వారి బిజినెస్ ఇష్యూ ఏంటి అనేది, ఏదో ఒకటి రెండు సార్లు మీడియాలో చూశాను. ఒక డిఫాల్ట్ అయ్యారు ఒక బ్యాంకు పే చేసే దాంట్లోని, అంటే ఒక కంపెనీ డిఫాల్ట్ అవ్వటం అనేటువంటిదే ఒక నేరంగా పరిగణించి దాన్ని కూడా యాక్షన్ తీసుకోవాలి అనేటువంటిది కొద్దిమంది కాలర్స్ చెప్తున్నారు. అయితే వ్యాపారంలో ఏంటి, ఒక్కొక్కసారి వ్యాపారం పెట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, మనం వ్యాపారం కొనసాగుతుండగా కొద్ది కొద్ది సమయాల్లో అప్స్ అండ్ డౌన్స్, ఒక ఎకానమీ క్రైసిస్, ఇవాళ అంత అభివృద్ధి చెందిన దేశం అనుకునేటువంటి అమెరికాలో కూడా ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. అక్కడ క్రైసిస్ వచ్చినప్పుడు అక్కడ ఉద్యోగాలు పీకేశారు. ఉద్యోగాలు పీకేసినప్పుడు ఏమవుతుంది, ఒక హోమ్ లోన్ తీసుకున్నాడు ఉద్యోగం మీద వచ్చే రెంట్ బేసిస్ మీద, అతనికి ఉద్యోగం పోయేప్పటికీ రెంట్ లేదు, రెంట్ లేనప్పుడు డిఫాల్ట్ అయ్యాడు. అంటే ఇక్కడ ఈ ఉద్యోగస్తుడి యొక్క నేరమా అది? అలాగే వ్యాపారంలో కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి వ్యాపారానికి ఒక లోన్ తీసుకున్నారు, అది నేరం కాదు. అయితే ఇంటెన్షనల్ గా ఎక్కడైనా మనం కావాల్సినటువంటి చేస్తే దానికి చట్టాలు ఉన్నాయి, వివిధ సంస్థలు ఉన్నాయి, పర్యవేక్షణ చేసేటువంటి సంస్థలు ఉన్నాయి. కాబట్టి దాన్ని రాజకీయానికి ముడిపెట్టి చూడటం కరెక్ట్ కాదు. అలా చూసుకుంటూ పోతే ఇక ప్రతి ఒక్కరికి, ప్రతి ఇన్వెస్టర్ కి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అది ఒక సైకిల్, ఆ సైకిల్లో మన యొక్క బిజినెస్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంత మాత్రాన ఆ వ్యక్తినో ఆ యొక్క సంస్థనో మనం పూర్తిగా ఒక నేరమైందని, నేరపూరితమైందని చెప్పి భావించి మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. అలా చేస్తే మన చేతుల్ని మనం నరుక్కున్న వాళ్ళం అవుతాం. ఇక భవిష్యత్తులో ఎవరు పెట్టుబడులు పెట్టరు, ఉన్నాయన్నీ కూడా ఇక ఆ పెట్టుబడులు రాకపోతే అభివృద్ధి ఉండదు, ఉద్యోగాలు ఉండవు, అందరం ఎక్కడ గతంలో ఎలా అయితే ఉన్నామో మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి. వాషింగ్టన్ నుంచి మరొక కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారండి, రాజా గారు మాట్లాడండి. నమస్కారం సార్ అందరికీ. మేడం గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్. నమస్కారం మేడం. ఇప్పుడు కాలర్ అడిగిన క్వశ్చన్ కి మీరు రాజకీయంగా సమాధానం చెప్పడం అనేది ముల్లపూడి బ్రాండ్ సరిపోదు మేడం. అది అంత వెంకట అంత క్లియర్ కట్ గా అడిగినప్పుడు మీరు రాజకీయ పరంగా ఆ విధంగా చెప్పకపోనుండే, ఎందుకంటే మీ బ్రాండ్ చాలా బాగుంది, కానీ ఇట్లా మాట్లాడితే మాత్రం పోతుంది మేడం. మీరు అలా పోకట్లేదు, దయచేసి మీ నాలెడ్జ్, మీ చాలా పేరుంది, మామూలు విషయం కాదు, అది అవార్డ్ విన్నింగ్ అట్లున్నది ఇది. ఇంకొకటి మేడం, సుజనా చౌదరి గురించి మాకు నిన్ననే మేము ఒక అతన్ని మా ఇంటికి భోజనం తీసుకొచ్చినాము, అంటే ఫ్రెండ్ లాంగ్ టర్మ్ 15 నుంచి, ఆయన తూర్పుగోదావరి జిల్లా, ఆయన పనిచేసేది సుజనా చౌదరి కంపెనీలో పనిచేసేది హైదరాబాద్. ఆయన ఏం చేసేదట, సుజనా చౌదరికి ఇన్స్పెక్షన్ ఎవరైనా వస్తే కాలి డబ్బాలు ఉంటాయి కదా మేడం, డబ్బాలన్నీ అన్ని అటుకు మీద అన్ని వరుసగా పేర్చేదట. ఇన్స్పెక్షన్ రాగానే ఆ డబ్బాలు చూడంగానే ఆ ఇన్స్పెక్టర్ కూడా ఓ ఇంత సరుకు ఉన్నది, ఇన్వెంటరీ ఉన్నది అని చెప్పడానికి ఆయన ఎన్ని ఫ్రాడ్ చేసిండో మా ఫ్రెండ్ కల్లారా చెప్తాడు, చెప్పింది కూడా. అంటే సుజనా చౌదరి కాలేజ్ ఆంధ్రకు అవసరమే,
కానీ జాగ్రత్తగా ఉండి ఇప్పుడైతే జాగ్రత్తగా ఉంటే మనకు అంటే ఐ మీన్ ఇటువంటి పనులు చేసి ఎట్లా తిరిగిండో ఆ బ్యాడ్నే ఉంటది కదా, అది ప్రజల్లో నాటుకపోయి ఉన్నది కాబట్టి ఇట్లా అడుగుతారు క్వశ్చన్స్. కానీ టాలెంట్ టాలెంటే మనం తీసుకోవాల్సిందే. కానీ ఆయనకు మనకు ఒకటి మేడం, ఇక్కడ ల్యాండ్ పూలింగ్ అనేది ఇంకొక విషయంలో ల్యాండ్ పూలింగ్ అంటారు కదా, ల్యాండ్ పూలింగ్ లో కూడా మీరు ఎక్కువ తక్కువ కూడా మాట్లాడకండి, దాని గురించి వదిలేసేయండి. ఎందుకంటే ప్రజలు ఇచ్చుకున్నారు వాళ్ళు వాళ్ళ సార్ వాళ్ళు వస్తారు, ఎందుకంటే ప్రజల రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఇచ్చారు అంటే రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక యూనిటెడ్ యూనిటీ లేదన్నట్టు వాళ్ళ వాళ్ళు ఇచ్చుకున్నారు అంటే వాళ్ళు యూనిటీ లేదు. ఎందుకంటే రేపు పొద్దున ఇన్ని బిలియన్ అంటే 27,000 కోట్ల ఖర్చుతో పెడతాను అంటే రిటర్న్ కూడా తీసుకొచ్చే బాధ్యత చెదరవద్దు. కానీ ఎంతకాలం ఉంటుందే మరి, చెప్తున్నా జడ్ వస్తాడు ఇంకో వస్తాడు. కానీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ని ఉన్నప్పుడు హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేసినప్పుడు ఆ తర్వాత ఏమైంది, ఎవరెవరు తీసుకోపోయింది ఆ పైసలు మీకు తెలుసు. అంటే చెట్టు పెట్టి మొత్తం పనులన్నీ కోసుకోపోయినారు రాజశేఖర రెడ్డి అన్నారు. రేపు పొద్దున మీరు కూడా ఇట్నే చేస్తే రేపు పొద్దున అంతే జరగబోతుంది. కాబట్టి మీరు కొత్త తరం నాయకులను తీసుకురావాలి. అంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఎంతో మంది టాలెంట్ ఉంటారు, మన జగన్ దగ్గర కూడా ఉంటారు. ఇప్పుడు ఈయన సార్ ఏం చేసిన మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినట్టు మీరు కూడా ఇతర పార్టీల నుంచి ఇతర వాళ్ళ మాత్రం తీసుకొచ్చి పెట్టాలి, అట్లా చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు పేరు తీసుకోవద్దు, వాళ్ళకి ఇవ్వాలి పేరు. అది గొప్పతనం. ఇక్కడ చంద్రబాబుకి మొత్తం గొప్పతనం ఇచ్చి మిగతాందరినీ ఎడతమోసం చేస్తే బాగుండదు. కొత్త తరం నాయకులు అంటే ఇప్పుడు నారాయణమూర్తి కూడా చెప్పిండు, నేను 2-3 జనరేషన్ 3 డికేడ్ 30 సంవత్సరాల టాలెంట్ కోల్పోయినా, నేను చేసిన తప్పుగా అని చెప్పి ఇప్పుడు ఆయన ఈక్విటీ మొత్తం ప్రమోటర్లు అందరినీ అమ్మించుకొని ప్రమోటర్ అనేది లేకుండా కంపెనీని ఇంటర్నేషనల్ కంపెనీ చేసిండు. అట్లా మీరు ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలు వేయాలి. రేపు పొద్దున కూడా జగన్ వచ్చినా కూడా ముట్టుకోకుండా. థ్యాంక్ యూ. ఓకే రాజా గారు సుదీర్ఘమైనటువంటి మీరు ఇచ్చినటువంటి సమాధానానికి అభ్యంతరం పెట్టారు. ఇంతకుముందు కాలరకు మీరు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ గురించి, ఆ తర్వాత పరిణామాలు సుజనా చౌదరిది, తర్వాత రేవంత్ రెడ్డిది, వీటన్నీ చెప్పినప్పుడు అది అంగీకరించట్లేదు. కోర్టులో ఉన్న వాటి మీద మనం దాన్ని అది వాస్తవమో కాదో మనకి తెలియదు. మనం దేన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం, వార్తల్లో వచ్చినటువంటి వార్తని బట్టి మనం డిస్కషన్ చేస్తున్నాం. వార్తలు కొంతమేరకు ఉండొచ్చు, కానీ వార్తలన్నీ కరెక్ట్ అని కూడా మనం చెప్పలేము. అందుకే అది కోర్టులో ఉంది. కోర్టులో ఉన్న వాటి మీద కామెంట్ చేయకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. దాదాపు ఒక ఒపీనియన్కి వచ్చారు ఎన్ఆర్ఐస్ అందరూ కూడా. అదే అంటే మీడియా ఒక ఇన్ఫ్లుయెన్స్ అలా ఉందండి. వీడియో ఎలా రిలీజ్ అయింది, వీడియో అయినా త్రూ సమ్ సోషల్ మీడియానో ఏదో ఒక మీడియానే కదా. సో సమ్ మీడియా అంటే ఈవేళ మీడియాలో వచ్చింది అంటే మీడియాని తప్పు పట్టలేమో, అట్ ది సేమ్ టైం మీడియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో మనం కొన్నిసార్లు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. కొత్త తరం రావాలి, కొత్త తరం ఎప్పుడూ రావాలి, అన్నిట్లోనూ రావాలి. ఒట్టి రాజకీయాల్లోనే కాదు, ప్రతి దానిలోనూ కొత్తదనం అనేటువంటిది, మార్పు ఒక్కటే ఈ ప్రపంచం మొత్తంలో సర్టెన్ అండి. చేంజ్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఇనెవిటబుల్, ఇట్ ఈజ్ సర్టెన్, ప్రతి దగ్గర ఉంటుంది. కాకపోతే మార్పుకి రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. కానీ మార్పు అనేటువంటిది జరగాలి.